నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నమస్తే నాన్న సో చాలామంది అడుగుతూ ఉంటారు అంటే న్యూమరాలజీ ప్రకారం ని పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది సో ఈరోజు ఎనిమిదో తారీఖు పుట్టిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వీళ్ళ లక్కీ కలర్స్ ఏంటి అన్లక్కీ కలర్స్ ఏంటి లక్కీ స్టోన్ ఏంటి అండ్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఎనిమిదిన పుట్టిన పిల్లవాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది సో ఎనిమిదికి అధిపతి శనీశ్వరుడు శనీశ్వరుడు ఎలా ఉంటాడంటే అందరూ నిజాయితీగా క్రమశిక్షణగా పంక్చువల్ అంటే ఏడు గంటలకు స్కూల్ అంటే ఏడు గంటలకు అంత ఉండాలి రెండు నిమిషాలు ముందు ఉండాలి నిద్రపోయే వాళ్ళకి శనిశ్వరుడు నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాడు టైంకి వాల్యూ ఇవ్వన వాడికి కష్టాలు పెడతాడు శనీశ్వరుడికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి దీవెనలు ఇస్తాడు సో ఎయిత్న పుట్టిన కొంతమంది గొప్ప వాళ్ళ గురించి సో ఎయిత్న పుట్టాడు యష్ కేజీఎఫ్ వన్ టూతో పెద్ద హిట్లు కొట్టి ఇండియానంతా తన వైపు తిప్పుకున్న మన యష్ జనవరి ఎయిత్న పుట్టాడు మన అల్లు అర్జున్ ఏప్రిల్ ఎయిత్ శిల్పా శెట్టి జూన్ ఎయిత్ బ్రెట్లీ నవంబర్ ఎయిత్ సౌరవ్ గంగూలీ జూలై ఎయిత్ శుభ్మన్ గిల్ సెంచరీ మీద సెంచరీలు కొడుతున్నాడు సెప్టెంబర్ ఎయిత్ సో ఎయిట్న పుట్టిన వాళ్ళు ఎయిట్ అంటేనే మనీ అని అర్థం సో డబ్బు రాబోతుంది సో ట్రిప్ ఏంజల్ నంబర్ ఎయిట్ 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 రిప్రజెంట్స్ మోర్ అండ్ మోర్ మనీ సో ఎయిట్న పుట్టి పుట్ట చాలామంది ఏమంటే సార్ ఎయిట్లో పుట్టిన వాళ్ళకి పేరు కరెక్ట్గా పెట్టకపోతే పనులు లేట్ అయిపోతాయండి ఎయిట్న పుట్టాడు రాంగ్ నంబర్స్ పెట్టారు అప్పుడు అనిపిస్తుంది అంటే ఎనిమిదిలో పుట్టాడు అంటే మావాడు సెన్లో పుట్టాడు చికాకులు మావాడికి పనులు కావట్లేదు ఏం చేసినా కలిసి రావడం లేదు నష్టాలు కష్టాలు బాధలు మావాడికే ఉన్నాయి ఎనిమిదిన పుట్టి అండ్ ఈవన్ ఎయిత్ నవంబర్ మన రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ సీఎం ఆఫ్ తెలంగాణ ఎయిత్ నవంబర్ సో ఎనిమిదిన పుట్టిన ఇవన్ మన మర్చిపోయిన లిస్టులో రాజశేఖర్ రెడ్డి గారు ఎయిత్ జూలై పుట్టారు ఆయన సో ఆయన కూడా చనిపోయినప్పటికీ ప్రజలు గుండెల్లో ఉన్నారాయన సో ఆయన గుండెల్లో పెట్టుకొని జనాలు ఇప్పుడు కూడా చాలామంది ఆయన తలుచుకుంటుంటారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ అని ఎందుకంటే ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాలు అంబులెన్సులు రావడం కుయ్ 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 అని సో ఆయన జనాలు బాగా గుర్తుపెట్టుకున్నారు అంటే ప్రజలకు మంచి చేసిన ఎన్టీఆర్ని కానీ వైఎస్ఆర్ని కానీ కేసీఆర్ కానీ ఎవరు జనాలు ఎప్పటికీ మర్చిపోరు వీళ్ళు ఎప్పుడు జనాల గుండెల్లోనే ఉంటారు ప్రతి ఒక్కరికి గ్రాఫ్లో అప్సు డౌన్స్ ఉంటాయి అప్స్ ఉంటాయి డౌన్స్ ఉంటాయి రాజకీయాల్లో పొలిటికల్ ఇయర్లు ఉంటాయి ఎలక్షన్ డేట్ బట్టి మంత్ బట్టి ఇయర్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేట్ మారిపోతూ ఉంటుంది సో లాస్ట్ ఎలక్షన్ టూ థౌజండ్ నైన్టీన్లో జగన్ గారి వేవ్ చూసాము సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మళ్ళా చంద్రబాబు గారు జనసేన వేవ్ చూడబోతున్నాము ఇలా మారుతూ ఉంటాయి అలాగని జగన్ గారు మళ్ళా ట్వంటీ నైన్లో తిరిగి రావచ్చు ఈ మే బి బ్యాక్ అగైన్ ఇన్ టు పవర్ వి డోంట్ నో అంటే మళ్ళీ అప్పుడు మనము ఆఫ్టర్ జనవరి చూడాలన్నమాట సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో విల్ బి సీయింగ్ ఏ వేవ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ జనసేన ఇన్ ఏపీ సో ఈ ఎయిత్న పుట్టిన వాళ్ళు టైంకి ఎక్కువ వాల్యూ ఇస్తారు మనం ఒక టైం చెప్తే దానికన్నా పైసలు ముందే వచ్చి వెయిట్ చేసేవాళ్ళు చాలా చాలా తెలివైన వాళ్ళు ఎయిట్ అంటే నిజాయితీ ఎయిట్ అంటే క్రమశిక్షణ ఎయిట్ అంటే తెలివి సో ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేది డబ్బు పేరు కీర్తి సో ఈ ఎయిత్న పుట్టిన వాళ్ళకి ఈ క్రమశిక్షణ వాళ్ళని గెలిపిస్తుంది గొప్పవాళ్ళుగా మలుస్తుంది సో రాజశేఖర రెడ్డి గారు అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడానికి టైం టు టైం నడిచారు ఆయన ఇన్ని గంటలు వేయాలి ఎన్ని గంటలు వేయడం ఇంత దూరం నడవాలి దూరం నడవడం ఆ క్రమశిక్షణ ఎయిట్ నెంబర్ ఇస్తుంది సో పడుదలు ఇస్తుంది గెలిచే నేచర్ ఇస్తుంది సో ఎయిట్లో పుట్టిన పుట్టి చాలామంది పేరెంట్స్ మా అబ్బాయి ఎయిట్లో పుట్టాడంటే మేము చాలా అన్లక్కీ అని చెప్తుంటారు ఎయిట్లో మీ పిల్లవాడు కానీ మీ పాప కానీ పుడితే వాళ్ళు చాలా అదృష్టవంతులు మీరు ఏమంటే మ్యాచింగ్గా నేమ్ పెట్టాలి మ్యాచింగ్గా నేమ్ పెట్టలేనప్పుడు వాళ్ళు నిజంగా దురదృష్టవంతులు సో ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు పెళ్ళి అవ్వాలి ముప్పై ఐదు కూడా పెళ్ళి కాదు ముప్పై ఐదు ముప్పై ఆరు ఏళ్ళు పెళ్ళి అయింది పిల్లలు ఆరేళ్ళు ఏడేళ్ళు ఎనిమిది పిల్లలు పుట్టరు ఉద్యోగం నాలుగైదేళ్ళు ఎతకాల దొరకదు సో ఏం చేసినా డబ్బు నిలబడదు పేరు బాగాలేకుండా ఉంటే ఎయిట్లో ఉండి పేరు బాగుంటే ఎయిట్లో ఉండి సక్సెస్ 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 వాళ్ళు ఇరవై ఏళ్ళు సీఎంగా ఉండొచ్చు ఏళ్ళు సీఎంగా ఉండొచ్చు ఒక ముద్ర వేసిపోతారు ప్రజల గుండెల్లో థర్టీస్ ఎయిట్ సో ఎయిట్కి లక్కీ నెంబర్ ఎయిటే లక్కీ కలర్ బ్లాక్ కలర్ సో లకీ వారం శనివారం లకీ స్టోన్ బ్లూ సఫైర్ నీలం ఇది మోర్ దెన్ త్రీ క్యారెట్స్ నాలుగు క్యారెట్లు వేసుకోవచ్చు ఐదు క్యారెట్లు వేసుకోవచ్చు మిడిల్ ఫింగర్ కుడిచేయి అమ్మాయిలకు కూడా కుడిచెయ్యే చాలామంది అమ్మాయిలు అంటున్నారు ఇది వాళ్ళ పవర్ తగ్గడానికి ఆడవాళ్ళు ఇంట్లో మాటనే ఉండాలి ఎడంచేయి ఎడం చేయది కాదు కుడి చేయి పవిత్రమైన చెయ్యికే వేయాలి చేతిలో ఇబ్బంది మెడలో వేసుకోవచ్చు మెడలో ది బెస్ట్ అనమాట పవిత్రమైనది మెడ మెడలో వేసుకున్నప్పుడు కిరణాలు పడినప్పుడు గుండెకి మెదడుకి సిగ్నల్స్ ఫాస్ట్గా అంతాయి ఏ టైంలో ఏం చేయాలా తప్పించుకోవాలా ఉండాలా మా ఆడాలా ఎలా ఉండాలని స్టోన్స్ చెప్తుంటాయి మనకు మన శత్రువుల దూరం ఎలా పెట్టాలి మిత్రుల దగ్గర అలా చేయాలి మనం ఈ ప్లేస్కి వెళ్ళాలా వద్దా కూడా స్టోన్స్ డిసైడ్ చేస్తాయి సో నీలం ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ సో నీలం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ వేసుకోవడం వల్ల మన సర్వశక్తులు ఉంటాయి అండ్ ఈ ఎనిమిదిన పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదికి చాలా బాగుండబోతుంది సో ఎగ్జాంపులే రేవంత్ రెడ్డి గారు అంటే డిసెంబర్ ఎండింగ్లో ఎలక్షన్స్ జరిగాయి అంటే డిసెంబర్ ఇరవై ఒకటి నుంచే జనవరి ప్రభావం ఉంటుంది అంటే పది పది రోజుల ముందు నుంచే ప్రభావం చూపిస్తాయి సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఎయిట్ ఆయన పుట్టింది ఎయిట్ రేవంత్ రెడ్డి గారు ఆయన పుట్టిన నెల తేదీ సంవత్సరం పూర్తి ఎయి మళ్ళీ ఎయిట్ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మళ్ళీ ఎయిట్ ఇన్ని కలిసి ప్రజలు అంటే ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ కాంగ్రెస్ అంత వేవ్ లేదు ఆయన ట్వంటీ ఫోర్ దగ్గర వచ్చే కుందికి వేవు పెరిగింది ప్రజల్లో నాడి మారింది ఇంకొక దెబ్బ ఏమంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యి వాళ్ళ పతనాన్ని వాళ్లే కొనుక్కున్నారు టీఆర్ఎస్ అయి ఉంటే చనిపోయే వరకు కేసీఆర్ఏ సీఎంగా ఉండాలా బీఆర్ఎస్ అంటే పెట్టిన పార్టీని మూసేయాలా తలకిందులు అయిపోవాలా సో ఒక లెటర్ మార్పు ఏముందిలే అనుకుంటారు మొత్తం ఇంత పార్టీనే అధికారం లేకుండా అయిపోయింది సో రేవంత్ రెడ్డి గారు అదృష్టం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది పదహైదు రోజులు ముందే కొట్టింది ఆయనకి సో ఈ ఎయిట్లో పుట్టిన వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగులో చాలా సక్సెస్ చూస్తారు డెవలప్మెంట్ చూస్తారు డబ్బు చూస్తారు మంచి పేరు చూస్తారు అండ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎయిట్లో పుట్టిన వాళ్ళు మంచి మంచి సక్సెస్లు మంచి ఇల్లులు కొనుక్కోవడం స్థలాలు కొనుక్కోవడం వాహనాలు కొనుక్కోవడం పెళ్ళి కానీ ఎయిట్ బాన్ వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మంచి సంబంధాలు అండ్ మ్యారేజ్ కూడా అయిపోయేది కూడా ఉంటుంది సో మంచి వార్తలు అన్ని గుడ్ న్యూస్లు వింటారు ఎయిత్న పుట్టిన వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక పండగలాగా ఉంటుంది అంటే ఇది ప్రతిరోజు కూడా గిఫ్ట్స్ రావడము మంచి వార్తలు రావడము అన్నీ హ్యాపీ న్యూస్లు ఫ్యామిలీతో కూడా చాలా ఆనందంగా గడుపుతారు ఎయిత్లో పుట్టి కూడా సఫర్ అవుతున్నారా అంటే మీ పేరు మంచిగా లేదు సో పేరు మంచిగా లేనప్పుడు డేట్ ఎంత బాగుంటే ఉంది కార్ ఎంత బాగున్నా తోలే వడుపు తాగేసి ఉంటే ఇక్కడ కాకపోతే అక్కడ 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 గుద్దాల్సిందే ఫుల్గా తాగేసి ఉన్నాడు సో డే డేట్ ఆఫ్ బర్త్ బాగుంది పేరు మంచిగా లేదు సో పేరు మంచిగా ఉందా తెలుసుకోవడానికి నేను నా వాట్సాప్ నంబర్ ఇస్తాను మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పిలిచే పేరు వీలైతే సంతకం ఈ నంబర్కి పెట్టండి సో నా వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ వాట్సాప్ చేశాక మీ పేరు బాగుందంటే మీరు లక్కీ అండి మిమ్మల్ని ఎయిత్ను పుట్టారు పట్టేవాళ్ళు లేరు బట్ రాంగ్ నంబర్స్ ఉన్నాయనుకోండి అరే ఏం చెప్పినాడులే కిరణ్ నెహ్రూ చూద్దాము నేను న్యూమరాలజీలో ఆల్మోస్ట్ ముప్పై రెండేళ్లుగా ఉన్నాను నేను ఏడో క్లాసుని నా దగ్గర నేర్చుకుంటున్నాను నేను వాళ్ళకి ఇలా ఇబ్బంది వస్తుంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చింది వీళ్ళు బాగుంటారంటే వీళ్ళు బాగున్నారు సో నేను ఎంతో కష్టమైనప్పటికీ టైం తీసుకొని వాయిస్లో నేను ఇవ్వడమో లేదా నా ట్రైన్డ్ స్టాఫ్ దగ్గర వాయిస్ ఇప్పడమో చేస్తున్నాను మీ పేరు బాగాలేదన్నాక రిస్క్ తీసుకోకండి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి ఇది వన్ టైం ఫీ ఉంటుంది ఇట్ విల్ బి గివింగ్ యూ లైఫ్ టైమ్ హ్యాపీనెస్ సో పేరులో ఒక అక్షరం మార్పు మీకు వంద శాతం ఇస్తుంది గెలుపు అనేవి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరు గారు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందామని మీ దగ్గర అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటంటే ఏ విధంగా ఉంటుంది ఎలా తీసుకోవాలి సో ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారు సో వంద నెంబర్లు ఉంటాయి వన్ టూ హండ్రెడ్ నెంబర్స్ దీంట్లో రాంగ్ నంబర్స్ కొన్ని అంటే నలభై మార్కులు ఫెయిల్ మార్కులు ఎత్తుకుంటే ఈ రాంగ్ నంబర్స్ అనేది అరౌండ్ వరీ ఫ్యూ నెంబర్స్ సో పేర్లో పన్నెండో నంబరు ఉందంటే జీవితం బాగుంటుంది హెల్త్ ఉంటుంది హెల్త్ ఉంటుంది వెళ్తే ఒక్కసారిగా ఉల్టా అయిపోతుంది చిరంజీవి బాగుంటే చిరు పన్నెండు నాని సినిమా పన్నెండు బాలు సినిమా పన్నెండు తలకిందలు కాడిన యువరాజ్ సింగ్ బాగుంటే యూవి పన్నెండు క్యాన్సర్ వచ్చా సో పన్నెండో నంబర్ ఉందంటే నేను చెప్పినప్పుడు మీరు బాగుండొచ్చు అరే నేను బాగున్నా కదా కిరణ్ నెహ్రూ అని బాగాలేదని చెప్తున్నాడు బట్ ఇంకొన్ని రోజులకో ఇంకొన్ని రోజులకో జీవితం తలకిందులైపోతుంది అది తప్పదు రివర్స్ నంబర్ అంటే ముందుకెళ్తే కదా రివర్స్ అయ్యేది ఉన్నదరే ఉంటే రివర్స్ అన్న కదా అది ట్వెల్వ్ థర్టీన్ నెంబర్ ఎంత పెద్ద స్టేజ్లో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్ పెద్ద సినిమా ప్రొడ్యూసర్ పెద్ద డైరెక్టర్ పెద్ద హీరో థర్టీన్ నెంబర్ వస్తే అకాల మృత్యు ఉంటుంది దివ్యభారతి పదమూడవ నంబర్ పెద్ద హీరోయిన్ పంతొమ్మిదేళ్లకే అకాల మృత్యు పదహారో నంబర్ పై నుంచి కింద తోసేస్తుంది వీళ్ళు ఎవరు చిన్న పదహారు నెంబర్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు ఒక రేంజ్లో ఉన్నవాళ్లే ఎగ్జాంపుల్ సౌందర్య సావిత్రి సిల్క్ స్మిత ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్ రష్యా బికేమ్ పీసెస్ ఐడిపిఎల్ క్లోస్డ్ ఎల్టీటీ స్మాష్డ్ పదహారు నంబర్ ఎఫెక్ట్ పదహారు అంటే ఉంటారు ఈడున్నాం కదా మాకేమి కిరణ్ నెహ్రూ బాగు పదహారు అన్నాడు మేము మేము బాగున్నాము పడిపోయేది పక్క అది అంటే పదహారు అంటే ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఇద్దరు పైకి తీసుకెళ్ళి మెట్లు పైన తోసేస్తే కాలు ఎరుగుతాయని పైకి ఐదంతస్తులు పదంతస్తులు ఇరవై అంతస్తులు తీసుకెళ్ళి ఆడిని తోసేసే నంబర్ పదహారు పద్దెనిమిది నంబర్ వస్తే విడాకుల నంబర్ భార్యకి భర్తకి బాగుండదు మిగతా అందరితో బాగుంటారు ఇంట్లో బాగాలేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది భార్యతో కొట్లాడుకుంటా కోర్టు కేసులు లిటిగేషన్స్ డైవర్సులు ఎవరికి కావాలి నైన్టీన్ నంబర్ని మానసిక ఆందోళన సడన్ డెత్ నంబర్ హీరో శ్రీహరి సావిత్రి సిల్క్స్ మిథలో ఈ నైన్టీన్ కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ సడన్ డెత్ తర్వాత ట్వంటీ సెవెన్ నంబర్ అప్ అండ్ డౌన్ నంబర్ పెండులం నంబర్ సో ఒకసారి ఒక పీరియడ్ బాగుంటాం ఒక ఐదేళ్ళు బాగుంటాం థర్టీ వన్ నంబర్ థర్టీన్ సేమ్ డెత్ నంబర్స్ ముప్పై మూడు అందరూ వాడుకుంటారు మనల్ని అందరూ వాడుకొని లాస్ట్కి మనకే హాని చేసేది డబ్బు తీసుకుంటారు తిరిగి అడిగితే కొట్టడానికి వస్తారు మనమిందే కేసులు పెడతారు ముప్పై మూడుని బలి పశువు నంబర్ అంటారు ముప్పై ఆరు మూడు దేవతలు ఆరు రాక్షసులు అస్తవ్యస్తమైన జీవితం కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఫార్టీ ఎయిట్ మళ్ళా ఫార్టీ ఎయిట్స్ కూడా ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ అన్న ట్వెల్లే ఫిఫ్టీ సెవెన్ గుండెల్లో మూడు కత్తులు అరవై నాలుగో నంబర్ అరవై నాలుగు అంటే ఒక మనిషిని బోల్లా పనుకోబెట్టి మెడ నుంచి నడుం వరకు కత్తులు దొప్పితే ఎలాంటి నొప్పిలో ఉంటాడు హెల్త్ ప్రాబ్లం వెల్త్ ప్రాబ్లం రిలేషన్ అదే సిక్స్టీ ఫోర్ అంటే వన్ వన్ అంటే లీడర్ కదా అంటే ప్రతి సిరీస్లో ఒక రాంగ్ నంబర్ సో వన్ సిరీస్లో సిక్స్టీ ఫోర్ రాంగ్ నెంబర్ టూ సిరీస్లో ట్వంటీ నైన్ రాంగ్ నెంబర్ త్రీ సిరీస్లో ట్వెల్వ్ రాంగ్ నెంబర్ ఇలా ఒక్కొక్క నంబర్ ఫోర్లో థర్టీన్ థర్టీ వన్ రాంగ్ నెంబర్ ఇలా ఉంటాయి సెవెన్లో సిక్స్టీన్ రాంగ్ నంబర్ నైన్లో ఎయిటీన్ రాంగ్ నెంబర్ ఈ రాంగ్ నంబర్స్ లేకుండా పేరు ఉంటే మీరు అదృష్టవంతులు మీ పేరు పెట్టినప్పుడు నేను ఈ నెంబర్స్ కానీ చెప్పకుండా ఉంటే ఇది కాకుండా ఒకటి ఆరు ఉండకూడదు ఆరు మూడు ఉండకూడదు పేర్లో ఈ రాంగ్ నంబర్స్ లేకపోతే మీకు కరెక్షన్ అవసరం లేదండి మీరు ఏం చేసినా అదృష్టవంతులే నేను చెప్పిన ఈ పదకొండు రాంగ్ నెంబర్స్ ఒకటి ఆరు ఆరు మూడు ఎఫెక్ట్ లేకుండా ఉంటే మీ లైఫ్ బాగుంటుంది సో నేను మీ పేరులో ఈ రాంగ్ నంబర్స్ ఉన్నాయని చెప్పానంటే ఎంత తొందరగా వేరే తొందరగా పేర్లో కరెక్షన్ చేసుకోవాలి సో మీ పేర్లో వైబ్రేషన్స్ ఎంత అసలు మీ పేర్లో మంచి నెంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి నేను మూడు వాట్సాప్ నంబర్లు ఇస్తాను ఒక వాట్సాప్ నెంబర్కి పెట్టాక ఇంకో దాన్ని పెట్టకండి ఒకదానికే పెట్టండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ అండ్ వీలైతే సంతకం ఈ మూడు వాట్సాప్ నంబర్లో ఒక్క నంబర్కి పెట్టండి స్క్రీన్లో పైకి కనిపిస్తున్న రెండు నంబర్లు కింద కనిపిస్తున్న మూడు నెంబర్లకి పెట్టినా నో ప్రాబ్లం బట్ ఒక నంబర్కి పెట్టినాక ఇంకొక నెంబర్కి పెట్టకండి సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ మీ సమస్యలు ఏది పెట్టకండి ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి సో మొదటి వాట్సాప్ నంబర్ Nine one double three seven eight nine one double nine. Nine one double three seven eight nine one double nine. Second WhatsApp number eight six double eight zero six double eight double eight. Eight six double eight zero six double eight double eight. Last WhatsApp number double nine double six. జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ మీ పేరు బాగుంటే మీ పేరు బా అంటే నేను వీలైనంత వరకు ఫోటోలు కూడా పెడుతున్నా నంబర్ ఎలా వచ్చింది టోటల్ ఎంత ఉంది ఆ నెంబర్ బొమ్మ కూడా పెడుతున్నాను నంబర్ బాలిన వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను సో దట్ యుల్ బీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ నలభై లక్షల పైన క్లయింట్స్ తీసుకొని సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కావచ్చు ఫోన్ అపాయింట్మెంట్ కావచ్చు నాకు ఎక్కడున్నా మీరు ఒకటే నా బెస్ట్ మీకు ఇస్తానండి అండ్ మార్కెట్లో మేము న్యూమరాజ్ స్టార్ట్ చేసినప్పుడు నాన్నగారు బీహెచ్లో డీజిఎమ్గా ఉన్నారు ఎయిటీ సెవెన్లో జాబ్ రిజైన్ చేసి న్యూరాజ్లోకి వచ్చారు అప్పుడు ఎవ్వరు లేరు ఇప్పుడు వందల మంది తయారయ్యారు ఎవ్వరికి సబ్జెక్ట్ లేదు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదు చాలామంది మేము లోకల్లో చూపించుకున్నామండి నిమరాలు ఆయన కూడా నిమరాలు చెప్తారు ఆ షీట్ పెట్టండి మొత్తం చంపేసే నంబర్లు ముర్చే నంబర్సే చాలా మందికి ఈ కరెక్షన్స్ వాడినాక యాక్సిడెంట్స్ అవుతున్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకొని ఇది పేరు కాదు మీ జీవితం అని నమ్మండి అప్పుడు ఎవరి చేతిలో ఆయన చేతిలో పెట్టరు ఎక్స్పర్ట్స్ చేతిలో పెడితే మిమ్మల్ని కాపాడతారు ట్రైనర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నామంటే ప్రాణాలు పోయే ఛాన్స్ కూడా ఉంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏమంటే చిన్న పిల్లలకి పేర్లకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ అంటే నేరుగా మణికొండ ఆఫీస్కి రావడమా లేదా ఫోన్ అపాయింట్మెంటా డైరెక్ట్గా రావాలంటే మణికొండలో సండే ఫోన్ అపాయింట్మెంట్ డైలీ ఇస్తున్నాం సరే మా పాప పుట్టింది వారం అయ్యింది పేర్లు పెట్టండి మీరే పేర్లు పెట్టండి నరసింహస్వామి పేరు కావాలా లేదా గాయత్రిదేవి పేరు కావాలా లలిత పేర్లు రావాలి ఇలా పెడుతున్నారు ఇది చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం నేను వాయిస్ కూడా ఇవ్వకూడదు మీరు పేరు పెట్టామన్నా నేను వాయిస్ ఇవ్వను ఏడు సంవత్సరాల లోపల పిల్లలకి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు మీ పిల్లలకే మంచిది కాదు నాకేముంది రెండు నిమిషాలు వాయిస్ ఇచ్చేస్తా ఆ పేరులో మృత్యు నంబర్ ఉంది అంటే ఎలా చెప్పాలి డెత్ నంబర్ ఎలా చెప్పాలి సో తల్లిదండ్రులు బాగా మనసులో పెట్టుకోండి చిన్న పిల్లలకి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు మీకు పిల్లడు పుట్టాడు చాలా సంతోషం సో ఫీజు ఒకసారి ఫీజు కట్టి పేర్లు తీసుకోండి నేను పది పేర్లు ఇస్తాను ఒక పేరు సెలెక్ట్ చేసుకోండి ఆ పేరు అమ్మ డీటెయిల్స్ లక్కీ నెంబర్ లక్కీ కలర్స్ లక్కీ స్టోను సంతకం ఎలా చెల్లి ఇచ్చేస్తాను నేను చెప్పింది వాడుకుంటే మీ పిల్లల జీవితం చాలా బాగుంటుంది నన్ను ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు పిల్లలు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఐటి టాపర్స్గా ఉన్నారు కొన్ని వేల మంది డాక్టర్స్ తయారయ్యారు అంటే నేను వచ్చి వజ్రాన్ని సానబెట్టేవాడిని అంతే మీ పిల్లలు మంచి భవిష్యత్తు కోసం నా అపాయింట్మెంట్ తీసుకోండి వాళ్ళ లైఫ్ బాగుండేలాగా నూటికి నూరు శాతం నేను నా సబ్జెక్ట్కి న్యాయం చేస్తాను గాడ్ బ్లెస్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహ్ర గారు సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోషన్ ఓకే మీరు కనుక అకార్డింగ్ టు న్యూమాలజీ విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ మెసేజ్ వాట్సాప్ చేసి పెట్టినా ఎన్రో్రోల్ చేసుకోండి ఒకవేళ మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలనుకోండి కలిసి మాట్లాడుకొని నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మణికొండలో అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఆ విధంగా సరే మీరు డైరెక్ట్గా మీట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ